ఇదంతా పద్యాల రూపంలో ఉంది మళ్ళీ ఒకసారి పద్యాలు సరి రివైజ్ చేసుకుందాం తర్వాత పక్కన పేజీలో భావం ఉంది అంటే నిన్న చెప్పుకున్న మన ఐదు పద్యాలకి ఒక్కొక్క దానికి భావం పక్క ఇక్కడ ఇచ్చాడు అన్నమాట అది ఈ రోజు పద్యాలు భావం రెండు సరి చెప్పుకుందాం చెప్పుకుంటే అప్పుడు మీకు బాగా పద్యాలు బాగా అర్థం అవుతాయి మీకు కినా ఫస్ట్ చూడండి దేశమును ప్రేమించుమన్న మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాట కట్టి పెట్టు గట్టి మేల తలపెట్టవరి అది ఫస్ట్ పద్యం దానికి భావం చూడండి పక్కన పేజీలో దేశము నాదని ప్రేమించు ఈ దేశం నాది నాకేం సంబంధం లేదు అనే అలా ఉండకుండా ఈ దేశం నాది అనుకొని దానిని ప్రేమించు మంచిని ప్రోత్సహించు ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళని ఎక్కడే చెయ్యి దాన్ని ఇంకా చెయ్యండి ఇలాంటి పనులు మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చెయ్యి ఒట్టి మాటలు కట్టిపెట్టారని చెప్తున్నాను కదా మన ఫస్ట్ పద్యంలో ఒట్టి మాటలు కట్టిపెట్టారంటే ఉట్టినే ఏదో సోది పప్పులు చెప్తూ టైం వేస్ట్ చేయడం కాదు చేయాల్సింది ఉపయోగపడే మంచి పనులు చేయాలి పిల్లవాళ్ళకి ఎవరికైనా సాయం కావాల్సిన వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయాలి ఈ దేశం నాది నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేయాలి అని అనుకోవాలన్నమాట మంచిని ప్రోత్సహించు మాటలతో చాలా వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయి అనేది ఈ ఫస్ట్ పద్యానికి భావం రెండవది పాడి పంటలు పొందుకుంటే దారిలోనూ పాటు పడబోయి తిండి కలిగితే కండ కలద కండ కలవాడే మనుషులు మన దేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి అంటే కష్టపడి రైతులు పంటలు పండిస్తేనే మన దేశం సస్యశ్యామలంగా ఉంటుంది సస్యశ్యామలం అంటే ఏంటి పచ్చని పంటలతో చక్కగా కొండలు నదులు అన్నీ ఉండి అన్ని సమృద్ధిగా మనకి ఆహారం కానీ నీళ్ళు కానీ అన్నీ మనకు సమృద్ధిగా సరిపోతున్నాయి అంటే చక్కగా కష్టపడి రైతులు పంటలు పండిస్తున్నారు అని అర్థం అన్నారు మన దేశ పాడి పంటలతో పాడి అంటే పాలు పశువులు ఉంటాయి కదా పెంపుడు జంతువులు అవి చక్కగా వాటిని బాగా పోషిస్తే అందరికి బాగా పాడి తీస్తాయి పాలు దానివల్ల పెరుగు దానివల్ల మంచి మజ్జిగ దాని నుంచి నెయ్యి అలా అన్ని వస్తూ ఉంటాయి కదా అదనమాట పాడి అంటే పంట అంటే పంటలు రైతులు వ్యవసాయం చేసి పంటలు పండిస్తారు అలా పాడి పంటలతో సస్యశ్యామలంగా చక్కగా పచ్చని పంట పొలాలతో అందరూ సమృద్ధిగా చక్కగా ఉన్నారు అంటే బాగా కృషి చేయాలి అని అర్థం అనమాట అప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారం లభిస్తుంది పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇంటి కలిగితే కండకాలమే కండకాల వాడే లక్ష్యం చెప్తున్నాం కదా మనం పాడి పంటలు పొందుకునే దారిలో పాటు పడబోయి పాడి పంటలు ఎలా పొందుకోబోతాయి ఫస్ట్ బాగా పాలు ఇవ్వాలి అంటే వాటిని చక్కగా లేపాలి మంచి ఆహార పదార్థాలు మనం తినాలంటే రైతు కష్టపడి పండించాలి ఎందుకంటే అంటే ఏంటంటే అర్థం కష్టపడి పనిచేయాలి మంచి ఆహారం తినాలి ఆరోగ్యంగా ఉండాలి అని థర్డ్ పాయింట్ దేశాభిమానం నాకు కట్టని ఒట్టి గొప్పలు చెప్పుకోబోయి నాకు చాలా దేశాభిమానం ఉంది ఆ దేశానికి నాకు ఇష్టమైన బుద్ధిని చెప్పటం కాదు నువ్వు ఏదైనా నాకు మేలు కూర్చి చేయడానికి చూపబోయి ఏదైనా ఒక పని చేసి ఒక మంచి పని చేసి చూపిస్తే వీడి దేశం అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది బుద్ధిని కబుర్లు చెప్తే ఏమి ఉపయోగం లేదు నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పద్దు జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించు ఒక మంచి చేసి చూపిస్తే వాళ్ళకి నిజంగానే దేశం అంటే భక్తి అని తెలుస్తుంది అన్నమాట సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడబోయి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు సొంత పనులు కొన్ని మానుకునైనా సరే ఇతరులకు సహాయపడాలి ఇప్పుడు మన మన కుటుంబం గురించి ఆలోచిస్తూ మన పనులు మనం చేసుకుంటూ రోజులు అలా కనిపిస్తూ ఉంటే ఏమి ఉపయోగం ఉండదు మన పనులు ఇప్పుడు ఉండే ఉంటూనే ఉంటాయి కొన్ని పక్కన పెట్టి పక్కన వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళకి సహాయం చేస్తే అది మంచి పని అన్నమాట దేశం అంటే రాళ్ళు తప్పలే కాదు దేశం అంటే జన సమూహం తెలుసు
దేశం అంటే ఏంటి, ఇది దేశం అంటే దేశంగా ఏముంటుంది, రాళ్ళు రప్పలు మట్టి చెట్లు ఇవే ఉంటాయి, ఇది దాన్ని దేశం అంటారా, కాదు కదా. దేశం అంటే ఏంటి, అందరూ ఉంటేనే, జనసమూహం ఉంటే దాన్ని దేశం అంటారు, లేకపోతే అది ఖాళీ ప్రదేశమే. దాన్ని దేశం అనరు అన్నమాట, ఒక మట్టి చెట్లు చేపలు రాళ్ళు రప్పలు ఉంటే దాన్ని దేశం అనరు, మనుషులు ఉంటేనే దాన్ని దేశం అంటారు. నెక్స్ట్ లాస్ట్, చట్టపట్టాలు పట్టుకుని దేశస్తులంతా నడవలేదు, అన్నదమ్ముల వలెదు, జాతులు మతములన్నీ నడవలేదు, సుఖ దుఃఖాల్లో అందరూ కలిసికట్టుగా నడవాలి. చట్టపట్టాలు పట్టుకుని నడవాలంటే స్నేహితుల్లాగా అన్నదమ్ములాగా అందరూ ఉండాలి అని. సుఖ దుఃఖాల్లో కష్టం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ అందరూ కలిసిమెలిసే ఉండాలి. దేశ ప్రజలందరూ మతాలు జాతులు వేరైనా అన్నదమ్ములాగా కలిసి ఒకే మాట ఒకే మాటగా నడవాలి. దేశంలో ఒక దేశంలో ప్రజలు ఉన్నారంటే ఎన్నో కులాల వాళ్ళు, ఎన్నో మతాల వాళ్ళు ఉంటారు, ఎన్నో జాతుల వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆ భేదాలను పాటించకుండా, నేను వేరే కులం కాదు వేరే జాతి అని ఇలా అనుకోకుండా చట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడవాలి. అన్నదమ్ముల వలె జాతులు మతములన్నీ నడవాలి. దేశ ప్రజలందరూ మత జాతి శిక్షణ లేకుండా అన్నదమ్ములగా మనందరినీ ఒకటే మాట, మనందరూ నడిచేది ఒకటే బాట, అంటే ఒక మంచి ఏదైతే ఉందో ఆ బాటలో నడుస్తాం మనం అన్నట్టుగా అందరూ కలిసి కలిసికట్టుగా ఒక లైక్ మచ్చంగా ఉండాలి అని తెలు. ఓకేనా, ఈరోజు ఏం చేస్తానంటే ఈ పోయిన్స్ చదవండి, ఇవి అన్నీ చదవడం రావాలి. తర్వాత ఒక పోయిన్ చదివి ఈ భావన చదవండి ఫస్ట్, అప్పుడు ఆ పోయిన్ బాగా అర్థమవుతుంది. తర్వాత రెండో పోయిన్ చదవండి, రెండో భావన చదవండి, మూడు నాలుగు ఐదు అలాగే ఒక పోయిన్ చదవడం దాని భావన చదవడం అలా చదివితే ఈ లెసన్ మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది, చదవడం వస్తుంది. అప్పుడు మీరు ఏదైనా ప్రశ్న అయినా చెప్పగలుగుతారు, ఏదైనా రాయమన్నా తొందరగా అర్థమవుతుంది. ఓకేనా, అది చేయండి. నెక్స్ట్ క్లాస్